Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries daily bread every single day. Ee udayakalana marokasami andarni vidhanga kalisiనందుకు ఆ దేవా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం has been taken from Genesis chapter 17 verse 1 and 2. It says in the Bible, when Abraham was 99 years old, the Lord appeared to him and said, I am God Almighty. Walk before me and be blameless. I will confirm my covenant between me and you and will greatly increase your numbers. So a powerful promise that God has been giving to each one of us who's been watching this Kirtana Ministries Daily Bread. God has been telling to each one of us that God is going to increase your numbers. And anyway, in every situation that we go through in our life, for example, if you are running a business, God is going to increase your business. If you are running a company, God is going to increase profits. And then if you are thinking that you are too old to survive in this world, God has been promising that God is going to increase your age as well. But then for that, what we need to do is this. We need to have a faith in the Lord. Abraham had a great faith. అబ్రహాం కున్నటువంటి విశ్వాసము ఎప్పుడైతే మనకు ఉంటుందో అబ్రహాం మరి దేవుని సన్నిధిలో మరి 24 సంవత్సరాలు ఓపికగా ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం నెరవేరుతుందని బలంగా మరి నమ్మాడు. అలాంటి విశ్వాసము నమ్మకం మనలో కూడా ఉండాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో జరగలేదంటే మనం ఈ లోకంలో మరి సాతానుకు బానిసలం అయిపోయి దేవుడు నా జీవితంలో వాగ్దానం ఇచ్చాడు అని మనము దేవునికి టైం టేబుల్ పెడుతుంటాం. 1 yearలో నేను అది కావాలి, ఇది కావాలి, నేను ఇలా చేయాలి, నెక్స్ట్ 2 yearsలో, 3 yearsలో. కానీ దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక మన ఎడల మన చిత్తానుసారంగా మన ఆలోచనసారంగా ఉండదు. కానీ ఆయన యొక్క ఆలోచన ప్రకారము ఆయన యొక్క చిత్తానుసారంగా ఆయన నిర్ణయాలు మన జీవితంలో తీసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన చిత్తానుసారము మన జీవితంలో జరుగుతుందో అది మన జీవితంలో ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కానీ మన ఆలోచనలు అయితే మన జీవితంలో మనం కొంతవరకు ఆలోచించగలుగుతాం. కానీ దేవుడు యొక్క నిర్ణయం మన జీవితంలో బియాండ్ అవర్ ఇమాజినేషన్, మన ఆలోచనకు మరి కంప్లీట్గా విభిన్నంగా మన ఊహకు అందనంతగా దేవుని యొక్క ఆశీర్వాదం మనలో ఉండాలనేదే దేవుని యొక్క గొప్ప ఆలోచన. అబ్రహాం మరి 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేశాడు నీకు ఒక కొడుకు పుడతాడని. కానీ 99 years, అప్పుడు ఆల్మోస్ట్ 24 సంవత్సరాల తర్వాత ఏ వాగ్దానం అయితే అబ్రహాంలో మరి దేవుడు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి నిన్ను అనేక సంవత్సరాలు నీ జీవితంలో నేను ఇంక్రీజ్ చేస్తున్నా అని చెప్పిన దేవుడు నీ నా జీవితంలో అలాంటి గొప్ప కార్యాలు పొందుకోవాలంటే అబ్రహాముకున్న విశ్వాసం మనకు కూడా ఉండాలి. ఎంత లేట్ అయినప్పటికీ దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో నిరూపించబడాలంటే మనము దేవుని సన్నిధిలో విశ్వాసంగా ఉంటూ ఆయన యందు నిరీక్షణ కలిగి మరి ఆయన మాత్రమే నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో మన లాస్ అయిపోయినట్టు మన బిజినెస్ అయితేనేమి, అనారోగ్యంగా ఉంటున్న మన ఫ్యామిలీ మెంబర్స్లో అయితేనేమి, మరి ఈ లోకంలో మనం కొట్టుకోబడినప్పటికీ దేవుడు మనల్ని తిరిగి గొప్పగా మన యొక్క జీవితాన్ని పునర్నిర్మాణిస్తాడు. ఏ విధంగా అబ్రహామును మరి ప్రపంచ దేశాలకు ఒక పితగా ఏ విధంగా మనం ఈరోజు అబ్రహామును మనం తీసుకుంటాం. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. సో సిమిలర్లీ నీ జీవితం నా జీవితం కూడా అబ్రహాంలాగా ఆశీర్వదింపబడాలంటే దేవుని యందు విశ్వాసము, నిలకడైన విశ్వాసం కలిగి ఉండాలి. ఎంత సమయం పడినప్పటికీ దేవుని యొక్క చిత్తము మన జీవితంలో జరగాలని మనము దేవునికి టైం పెట్టడం కాదు, కానీ దేవుని యొక్క టైమింగ్ ప్రకారము మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనమందరము రెడీగా ఉండాలి. లేదా పీపుల్ హూస్ బీన్ వాచింగ్ దిస్ వీడియో, లేదా దోస్ పీపుల్ బిలీవ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ ద లార్డ్ ఎట్ ఎవ్రీ సింగిల్ టైమ్. సో లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching our Kirtana Ministries Daily Bread every single day. As the Bible promises to Abraham that God is going to increase his numbers. Similarly, the people who's been watching this video, let everyone who's been watching this video, let those people believe in God that what is the promise that he had given to each one of us is the God of God who's going to keep his promises. మనకి ఏ వాగ్దానం అయితే దేవుడు మన జీవితాల్లో ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయన మనల్ని విడువడు, ఎడబాయరు. Let the people who's been watching this video, let those people wait patiently to get those promises happens in our life. అంతవరకు మనం అందరం నిరీక్షణతో ఈ లోకంలో ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడైతే మనం ఓపికగా నిరీక్షణతో దేవుని సన్నిధిలో విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో మనం గొప్ప కార్యాలు పొందుకోగలుగుతాం. Let the people who's been watching this video, let those people receive strength right now. In the name of Jesus Christ we pray. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Daily Bread every single day. If you really receive strength based on the video that you've been watching, please post to your friends and family members. Thank you very much. Amen.